నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. చాలామంది మిత్రులు భయా సన్ని యాదవ్ అండ్ నాన్ విష్ణ గారి ఇష్యూ గురించి ఈమెయిల్స్ పెడతా ఉన్నారు. అండ్ ఈరోజు కూడా ఒక మిత్రుడు కొంచెం దానికి సంబంధించి, సంతోష్ రెడ్డి సోదరుడు, బెట్టింగ్ యాప్స్ గురించి కొంచెం తీవ్రంగానే రాశారు. ఆయన దాని గురించి చెప్పమన్నారు. యా, ఇన్ షార్ట్, నాన్ విష్ణ గారు మాట్లాడేటువంటి వ్యాఖ్యానం ఆయనది ఎలా ఉన్నా, ఆయన సన్ని యాదవ్ గారు మదర్ని అన్న, సన్ని యాదవ్ గారు కూడా బూతులు ఆయన మదర్ని లాగుతా, అన్వేషణ గారి మదర్ని లాగుతా తిట్టిన అది వారి వారి వే ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ దేర్ యాంగ్విష్ ఆర్ అగ్ని. కమింగ్ టు ద పాయింట్, నేను ఆన్లైన్ లోన్ యాప్స్ మీద గతంలో చేసిన పోరాటం అందరికీ విదితమే. జస్టిస్ హిమా కోహ్లీ గారి బెంచ్ మీద నేను తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఇక్కడ పెడతా ఉన్నాను. ఆ రోజు సుమారు నేను 7000 పైచిలకు పేజీలు ఆధారాలతో సహా హైకోర్టుకి నేను సబ్మిట్ చేసిన దాంట్లో సుమారు ఒక 160-165 పేజీలు బెట్టింగ్ యాప్స్ గురించి ఉంటాయి. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఇన్ఫ్లుయెన్సర్స్ది తప్పు, సరిదిద్దుకోలేని తప్పు. నేను లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి చాలా కంపెనీలకు కూడా నేను ఎప్పటికప్పుడు చెప్తా ఉండేవాడిని, ఒకసారి పరిగణనలో తీసుకోండి. బెట్టింగ్ యాప్స్ లీగల్ అయినా ఇల్లీగల్ అయినా తద్వారా నష్టపోయేటువంటి వ్యక్తుల శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పర్మిసిబుల్ అమౌంట్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి కదా అని కొందరు వాదిస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా కొన్నింటిని యాక్సెప్ట్ చేస్తుంది కదా అంటారు. ఎస్, జోదం మన కాన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఒక వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛలో భాగం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దాన్ని నిలువరించడానికి కొన్ని రకాలైనటువంటి పరిమితులు మాత్రమే ఉంటాయి. రాజ్యాంగ రూపకర్తలకైనా, రాజ్యాంగాన్ని అనుసరించి నడిచేటువంటి న్యాయ వ్యవస్థకైనా కొన్నే. ఇప్పుడు చికోటిగా ప్రవీణ్ గారి ఇష్యూలో కూడా నన్ను కొంతమంది అడిగారు, అలా క్యాసినో తప్పు కదా అంటే, క్యాసినో ల్యాండ్ మీద ఆడితే తప్పు, వాటర్ మీద ఆడితే కాదు అనేటువంటిది మన న్యాయ వ్యవస్థలో ఉన్న విధానం. దానికి ఏమంటారు, సిగరెట్ బాక్స్లో ధూమపానం కూడా హానికరం మేము చెప్తూనే ఉన్నాం కదా, సిగరెట్ బాక్స్ మీద కూడా మేము హజారిటీస్ వార్నింగ్ ఇస్తున్నాం కదా, తాగేవాళ్ళు తాగుతారు, క్యాన్సర్ వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారని మాట్లాడతారు. తాగద్దు అంటే అది మళ్ళీ సన్నటి లైన్ ఉంటుంది డెమోక్రసీకి డిక్టేటర్షిప్కి మధ్య. మంచినే ఇది చేయకూడదు అని కరాఖండిగా చెప్తే అది డెమోక్రసీ వాల్యూస్కి దెబ్బతీసినట్టు అయిపోతుంది. అంత సున్నితమైన పరిస్థితి ఉంటుంది ఒక పాలసీని మనం ఫార్ములేట్ చేయడంలో కానీ, ఒక పాలసీని అమలు చేయడంలో కానీ. అందుకొన్న కొన్ని యాప్స్కి సంబంధించి వాళ్ళు అనుసరించిన కొన్ని విధానాల్లో ఆన్లైన్లో ఆడుతున్నారా, కొన్నిట్లకి పర్మిషన్స్ ఉంటాయి, అన్నిట్లకి ఉండవు. కానీ ఉన్నా లేకపోయినా సిగరెట్ కాల్చినప్పుడు, మందు తాగినప్పుడు వాటిల్లో ఉండే కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా ఉన్నట్టే బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ ట్రేడింగ్స్ వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏదన్నా ఒక స్కిల్తో, సాధారణంగా పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎవరు, ఈ అబ్బాయికి 4 మిలియన్ దాకా ఉండవు అన్వేషణ అనేటువంటి ఆయనకి ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి తెలుగు కమ్యూనిటీ కాకుండా ఇతర కమ్యూనిటీలో ఫాలోవర్స్ ఉండవు, అంత ఈజీగా అవ్వదు. ఒక స్కిల్తో వచ్చినటువంటి క్రౌడ్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు అనేటువంటిది మంచి ఆలోచన అవ్వాలి. అది ఒక ఎవరికి వారం పెట్టుకునేటువంటి ఒక పాలసీ అవ్వాలి. ఖచ్చితంగా భయా సన్ని యాదవ్ గారు, లేకపోతే వాళ్ళ బ్రదరు గివేవేస్ ఇవ్వడమో, లేకపోతే డబ్బులు 500 or 1000 రూపీస్ ఇవ్వడమో, ఆ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి కొన్ని స్క్రీన్ రికార్డింగ్స్ కూడా నాకు మిత్రులు పెట్టారు, అవి తప్పు, చట్టరీత్యా ది కమ్స్ అండర్ అనెథికల్ లూరింగ్ అండ్ ఇల్లీగల్ ప్రొవోకింగ్ టువర్డ్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. చట్టరీత్యా కూడా అది తప్పు అవుతుంది. చట్టం చేతులు చాలా పొడుగుంటాయి. ఈరోజు సస్టైన్ అవుతున్న వాళ్ళు రేపు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో సన్ని యాదవ్ గారు వేరే ఏదైనా అవకాశాలు చూడండి. మీరు మంచి ట్రావెల్ వ్లాగర్గాను, లేకపోతే బైక్ రైడర్గాను మంచి పేరు తెచ్చుకున్న మీరు ఇంకొంచెం శ్రద్ధ పెడితే, ప్రతి బైక్ ప్రమోషన్ లాంచ్కి కూడా ఇంత లాంగ్ డ్రైవ్ చేసి ఇన్ని టెరైన్స్ మీదకి వెళ్ళిన మిమ్మల్ని ఆల్ టెరైన్ రైడర్ కింద గుర్తించే అవకాశాలు ఉంటాయి. కొన్ని ప్రామినెంట్ కంపెనీస్ మిమ్మల్ని రైడర్ లాంచెస్కో లేకపోతే ప్రమోషన్స్కో కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. రోజువారీ లేకపోతే నెలవారీ బెట్టింగ్ యాప్లు ఇచ్చేదానికంటే
ఏదైనా ఒక హార్లీ డేవిడ్సన్ లాంటివో లేకపోతే ఏదైనా పెద్ద బ్రాండ్స్ ఇండియాలో రీలాంచ్ అవుతున్నప్పుడు కొలాబ్ అవుతున్నప్పుడు మీరు వాటితో టైప్ అయినప్పుడు వాటి యాక్సరీస్కి సంబంధించి లేదా ఆఫ్ మార్కెట్ యాక్సరీస్ లెదర్ జాకెట్స్ షూస్ వీటి ప్రమోషన్కి సంబంధించో హెల్మెట్స్ ప్రమోషన్కి సంబంధించో బైక్ పాలిష్కి సంబంధించిన మెటీరియల్స్కి సంబంధించో టైర్ మెయింటెనెన్స్ పాలిష్కి సంబంధించో లూబ్రికెంట్స్ సంబంధించో వీటిల్లో మీరు ప్రముఖమైనటువంటి ఒక ప్రజెంటర్గా గాను లేకపోతే అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్గా మారగలిగితే మీకు సంవత్సరానికి ఒకసారి వచ్చిన 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన దట్ వుడ్ బి ఎ గ్రేట్ లంప్సమ్ అమౌంట్ విచ్ వుడ్ హెల్ప్ ఫర్ యువర్ యునో ట్రావెల్ వ్లాగ్స్ అండ్ ఆల్. ఖచ్చితంగా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది, దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ అనెథికల్ సోర్సెస్ అండ్ మీన్స్ ద్వారా తెచ్చుకునేది మన ఒంటికి కూడా పట్టదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సో వారి గొడవ ఏదన్నా సాధారణ నేను ఎవరు గొడవల్లో జోక్యం చేసుకోను, అండర్ నెలస్ ది అప్రోచ్ మీ ఏదైనా సమస్య ఉందంటే తప్ప ఎప్పుడు నేను ఎవరి విషయాలు తలదూర్చును. అది నా ప్రాథమిక సూత్రాల్లో ముఖ్యమైనటువంటి సూత్రం. ఎవరి విషయాలు అన్నసరే నేను తలదూర్చును. కానీ ఈ అంశం వరకు ఇది కాస్త ముదిరిపాకాన్ని పడుతున్నప్పుడు నా వ్యూవర్స్ కూడా అడుగుతున్నప్పుడు దానికి సంబంధించి చెప్పాల్సిన నైతిక బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి అన్వేషణ గారు చెప్పేటువంటిది కరెక్టే, చెప్పే విధానం ఆయన వ్యక్తిగతం, చెప్పేటువంటిది కరెక్టే. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకూడదు. నా దగ్గర 162 కేసెస్ ట్రేడింగ్స్ సంబంధించి డిఫాల్ట్ అయిన వాళ్ళు, ట్రేడింగ్ యాప్స్లో ఏమన్నా మీరు రివ్యూస్ ఇవ్వండి అని మోసపోయిన వాళ్ళు, బెట్టింగ్ యాప్లో అయితే కోకొరలు తండ్రికి తెలియకుండా కొడుకులు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు తెచ్చేసి ఆన్లైన్ గేమింగ్ సైట్లలో కూడా డబ్బులు పెట్టేసి అమ్మో అసలు వాళ్ళది హృదయ విదారకంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. ఒక అబ్బాయి 93 లక్షలు పోగొట్టాడు బెట్టింగ్ యాప్స్లో. సైబర్ క్రైమ్లో మేము దాని కేసు ఫైల్ చేసి 22 బ్యాంకులకు సంబంధించి నోటీసులు ఇప్పించి 69 లక్షలు రికవర్ చేసి 69 లక్షలు. అబ్బాయి పేరు సురేష్, ఆ అబ్బాయిది అమలాపురం. అతను నా దగ్గరికి 2023 డిసెంబర్లో అప్రోచ్ అయ్యాడు. మాకు సుమారు 2.5 నెలలు పట్టింది సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో, కోర్టుల సహకారంతో 69 లక్షల రూపాయలు వెనక్కి ఇంకా బ్యాంకులకు అప్లై చేసాం. అందులో ఫైండ్ అవుట్ చేసి ఫ్రీజ్ చేసిన అకౌంట్లో అంత డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. దయచేసి ఆశల వలయంలో యువత ఇరుక్కోద్దు, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని ఇరికించేటువంటి ప్రయత్నం కూడా చేయొద్దు. అది పాప సొమ్ము కిందగా లెక్కలోకి వస్తే దట్ డజంట్ ఈల్డ్ అస్ ఎనీ కైండ్ ఆఫ్ బెనిఫిట్, టేక్ మై వర్డ్. వచ్చినప్పుడు సుఖాలు బాగానే ఉంటాయి, కానీ పోయినప్పుడు మన దగ్గర ఉన్న కష్టపడ్డ కూడా తీసుకెళ్ళిపోతాయి. సో వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఖచ్చితంగా నాన్వేషణ లాంటి వ్యక్తులు కొంత ఇలాంటి బజ్ క్రియేట్ చేస్తూ ఉండి సమాజంలో చర్చకి దాన్ని ఉంచాల్సిన బాధ్యత ఉంటుంది. మిగతా ప్రమోటర్స్ కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. అందరి మీదకి అతను యుద్ధం చేయలేడు కాబట్టి నాకు ఇతను నిజంగా వ్యక్తిగతంగా పరిచయం లేరు. అన్వేషణ అన్నాయని పరిచయం లేరు, బయాస్ అన్ యాదవ్ కూడా పరిచయం కాదు. ఈయన పవన్ కళ్యాణ్ గారు అభిమానం తెలుసు, బయాస్ అన్ యాదవ్ గారు. అందులో పవన్ కళ్యాణ్ గారు కారానికి అతను వెళ్తాను వీడియో విజువల్ ఒకటి చూసినట్టు గుర్తు నాకు. కొంతమంది నిజంగానే అలా చూడన్న ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అసలు ఏంటి వాస్తవం అనేది కూడా చూడండి. ఎవరు ఫ్యాన్ అయినా మన తోటుడైనా మన సొంతముడైనా తప్పు చేసినప్పుడు తప్పనే చెప్పాలి కదా మనం, వీ కెనాట్ ఎండోర్స్ దమ్. సో దయచేసి అది ఆపేయండి సన్నీ గారు, దట్స్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ అలా చెప్పాను నేను సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ కూడా అది మంచిది కాదు, అది మీకు భవిష్యత్తుని ఇవ్వదు, మీకు అది శ్రేయస్సు కాదు. ట్రై టు అండర్స్టాండ్. మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి బెట్టింగ్ యాప్స్ గురించి, ఆన్లైన్ ట్రేడింగ్స్లో జరుగుతున్న వాటి గురించి కూడా వివరంగా అందులో జరుగుతున్న అవకతవకల గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జై భీమ్, జై భారత్. ఆఫ్ చేయండి అమ్మా, అది రెడ్.